नमस्ते एंड वेलकम बैक टू न्यूट्री अटेंशन इवाळ जोन्नतो चेसिना ओका हेल्दी एंड टेस्टी दोसा रेसिपीनी चूपिंचबोतुन्नानु। वेसवि कालंलो जोन्नलु तीसुकोवडं वल्ल शरीरानिकि चलुव चेस्तुंदि, सो तप्पकुंडा डयट्लो जोन्नल्नि चेर्चुकोंडि। इप्पुडु मनं रेसिपीनी स्टार्ट चेसेद्दां। दीनि कोसं ओक कप्पु मिनपप्पु पोट्टुतो सहा तीसुकोवालि, वीटिनि कडिगि नानबेट्टुकोवालि। దీనికి సేమ్ కప్ రైస్ తీసుకోవాలి। నేను సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకున్నాను। ఇది బ్రౌన్ రైస్ కాదు, అలాగని ఫుల్ పాలిష్డ్ రైస్ కాదు, సింగిల్ పాలిష్డ్ రైస్। నేను బ్రౌన్ రైస్ వేయట్లేదు। బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ అనే మెటల్ ఉంటుంది, దానివల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి। సో సింగిల్ పాలిష్డ్ రైస్ ఇస్ బెటర్। ఒకవేళ మీకు ఆర్గానిక్ రైస్, పెస్టిసైడ్స్ ఏం వాడని రైస్ దొరికిని అంటే మీరు బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు। దీనికి సేమ్ కప్ జొన్నలు కలపాలి। ఈ జొన్నలు కూడా పసుపు పచ్చ జొన్నలు, వైట్ కలర్ జొన్నలు కూడా దొరుకుతాయి బయట మార్కెట్లో, బట్ ఈ పసుపు పచ్చ జొన్నల్లో విటమిన్ ఏ దొరుకుతుంది, కాబట్టి మీకు దొరికితే కంపల్సరీగా yellow colored జొన్నల్ని తీసుకోండి। దీనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేయాలి। ఇప్పుడు వీటిని కూడా ఒకటి రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలి। మెంతుల్లో కూడా ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇది డయాబెటిక్స్ కి చాలా మంచిది। దీన్ని వాడడం వల్ల టేస్ట్ బాగుంటుంది, దోశ కలర్ టెక్స్చర్ కూడా పెరుగుతుంది। ఈ రెండింటిని దాదాపుగా 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి। 5 గంటల తర్వాత చక్కగా నానిపోయాయి, చూశారు కదా బబుల్స్ కూడా కనిపిస్తున్నాయి, సో ఫర్మెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది। నెక్స్ట్ బియ్యం జొన్నల మిశ్రమం కూడా చక్కగా నానిపోయింది। ఇప్పుడు ఈ రెండింటిని కడిగి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేయబోయే ముందు ఒక టేబుల్ స్పూన్ అటుకులు కూడా నానబెట్టుకోవాలి। వీటిని కూడా ఒకసారి కడిగి నానబెట్టుకుంటే ఏమైనా దుమ్ము ధూళి ఉంటే పోతాయి। ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం। నేను ఈ పొట్టు పప్పుని యాజ్ ఇట్ ఈజ్ వేస్తున్నాను, అసలు పొట్టు ఏ మాత్రం తీయలేదు, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది। మనం బ్రతకాలంటే ఆహారం ఎలాగ అవసరమో మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా బ్రతకాలంటే ఈ ఫైబర్ కూడా అంతే అవసరం। ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా పొట్టలో సమృద్ధిగా ఉంటాయో మన ఇమ్యూనిటీ పెరుగుతుంది। బీపీ, గుండె జబ్బులు, డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఫైబర్ని తీసుకోవడం వల్ల వాళ్ళ జబ్బులు సగానికి సగం తగ్గుతాయి, అసలు ఏ జబ్బులు లేని వాళ్ళకి కొత్త రోగాలు రావు। మీరు ఈ పొట్టు తీసేసినా, చాయమినపప్పు వాడినా ఈ ఫైబర్ని కోల్పోతాం। వీటితో పాటు జొన్నలు, బియ్యం, మెంతులు మిశ్రమాన్ని కూడా కలుపుతున్నాం। జొన్నల్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, సో ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి। ప్రతి జబ్బుకి ముఖ్య కారణం బాడీలో ఇన్ఫ్లమేషన్, అది ఏ జబ్బు అయినా కానీ, సో ఆ ఇన్ఫ్లమేషన్ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిస్తాయి, కాబట్టి జొన్న మంచి ఆహారం। క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులతో బాధపడే వాళ్ళకి కూడా ఇది మంచి ఫుడ్। దీనిలో ఇందాక నానపెట్టుకున్న అటుకుల్ని వేసి కొంచెం నీరు జత చేసి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। దీనిలో మామూలు ఉప్పు వేస్తున్నాను, అయోడైజ్డ్ సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే అయోడిన్ అనే కెమికల్ వల్ల మంచి బ్యాక్టీరియా పిండిలో వృద్ధి చెందదు। దీన్ని టేస్ట్కి సరిపడా యాడ్ చేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి। పిండి చూడండి ఎంత చక్కగా పులిసిందో। ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది మనం ఉన్న ఏరియాని బట్టి, టెంపరేచర్ని బట్టి మారిపోతూ ఉంటుంది। ఒక్కొక్కసారి 4-5 గంటలే సరిపోవచ్చు, ఒక్కొక్కసారి 6-7 గంటలు పట్టచ్చు, కానీ 10 గంటల సేపు పులియడం వల్ల అందులో ఫోలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ విటమిన్స్ పెరుగుతాయి, విటమిన్ సి అండ్ పొట్టకి మంచి చేసే ప్రోబయోటిక్స్ పెరుగుతాయి। దీనికి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తే దోశ పిండి రెడీ అయిపోతుంది। సో పిండి రెడీ అయింది కాబట్టి ఇప్పుడు దోశ వేసుకుందాం। దీనికి ఒక స్పూన్ ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి।
రోస్ట్ అయింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో మన టేస్టీ అండ్ హెల్దీ జోవర్ దోశ ఈస్ రెడీ ఫర్ కన్సంప్షన్. ఒకవేళ మీరు బరువు తగ్గాలి లేదా ఇంకా హెల్దీగా తినాలి అనుకుంటే, అప్పుడు ఈ దోశపై ఆనియన్ అండ్ క్యారెట్ స్టఫ్ చేసుకోవచ్చు. దీనివల్ల 4 దోశలు తినే వాళ్ళకి 3 దోశలు తింటే పొట్ట నిండుతుంది. దాంతోపాటు ఈ వెజిటబుల్స్లోని వైటమిన్స్, మినరల్స్ బాడీకి అందుతాయి. జొన్నల్లోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మినపప్పు, మెంతుల్లోని ఫైబర్ వల్ల డైజెషన్ స్లో అవుతుంది, బరువు తగ్గగలుగుతారు. డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళకి చాలా మంచిది. చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ దోశ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.